అందరి కూడా నమస్కారం పాత్రికే మిత్రులు కూడా అందరి కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మరి హిందువుల మనోభావాలను కించపరిచేలాగా స్వేచ్ఛగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్న సోమవారం నాడు పెద్దపల్లి జిల్లా ఎల్గేడ్ మండలం అక్కడ ఉన్నటువంటి వడ్కాపూర్ విలేజ్లో మరి బౌద్ధ స్థూపం దగ్గర భీమ్ దీక్ష పేరిట మీద ఒక కార్యక్రమం జరిగింది స్టెరోస్ అనే సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మరి అందులో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి టీచర్ అయినటువంటి శంకర్ బాబు అనే అతను ప్రతిజ్ఞ చేపించి అక్కడ ఉన్నటువంటి అందరితో పాటు అందరికీ ప్రతిజ్ఞ చేపించారు హిందువుల మరి మనోభావాలను కించపరిచేలా హిందువులకు పూర్తిగా హిందువులను వ్యతిరేకించేలాగా ప్రతిజ్ఞ ఉంది హిందూ దేవతలను ఆరాధించం హిందువుల మరి ఏవైతే కర్మకాండలు ఉన్నాయో వాటిని మేము పాటించాం రాముణ్ణి కృష్ణుణ్ణి మేము పూజించాం అదేవిధంగా గౌరీమాతను గణపతిని కూడా మేము పూజించామని చెప్పి మరి అందరి సమక్షంలో వారు ప్రతిజ్ఞించడం జరిగింది మరి దానికి వేదికను పంచుకున్నటువంటి వాళ్ళు మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసరు ప్రవీణ్ కుమార్ ఆయన గురుకుల విశ్వవిద్యాలయకు వారు కార్యదర్శిగా ఉన్నాడు మరి ఆయన సమక్షంలో జరిగింది అది ఆయన కూడా ప్రతిజ్ఞలో పాల్గొంచుకున్నాడు ఆయనతో పాటు అక్కడ టీఆర్ఎస్ నాయకుడు నల్ల మనోహర్ అనే ఒక టీఆర్ఎస్ నాయకుడు చాలామంది టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇంత స్వేచ్ఛ ఒక మతాన్ని ఒక హిందూ ధర్మాన్ని ఎన్నో సంవత్సరాల నుండి మనం పాటిస్తున్నటువంటి ఆచారాలను సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడడానికి ఇంత స్వేచ్ఛ వాళ్ళకి ఏ విధంగా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను ఒక ఐపీఎస్ ఆఫీసరు మరి నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఆఫీసరు ప్రవీణ్ కుమార్ మరి ఆయనకు హిందువుల మీద నమ్మకం లేకపోవచ్చు హిందూ ధర్మం పట్ల ఆయనకు నమ్మకం లేకపోవచ్చు హిందువుల దేవులను ఆయన పూజించకపోవచ్చు మేము దాని గురించి మాట్లాడట్లేదు కానీ ఒక ఐపీఎస్ ఆఫీసరు రాజ్యాంగం పట్ల పూర్తిగా విశ్వాసంతో ఉండాలి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా అతను ప్రమాణం చేసిన తర్వాతనే అతను ఆఫీసర్ అయ్యాడు మరి అటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మరి అన్ని మతస్థులను అన్ని కులాలను గౌరవించడమే ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అటువంటి రాజ్యాంగాన్ని ఆయన కించపరిచారు ఆ రాజ్యాంగం పట్ల ఆయనకు విశ్వాసం లేదు ఆ రాజ్యాంగం పట్ల ఆయనకు గౌరవం లేదు ఇటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి ఆయన ఐపీఎస్గా ప్రభుత్వ అధికారిగా అనర్హుడు ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మరి ఈ ఒకసారి కాదు అతను హిందువులను అంటే గుడ్డిగా హిందువులను హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే ఆయన లక్ష్యం అతను గత అనేక సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నాడు ఈ ఇదే ఏదైతే గురుకులాలకు కార్యదర్శిగా గత అనేక సంవత్సరాల నుండి ఉన్నాడు
మరి ఇది మొదటిసారి కాదు ఈ ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తుందనే విషయాన్ని మనం ఆలోచించాలి ఇది మొదటిసారి కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో మరి బతుకమ్మ గురించి మనం మరి పోరాట స్ఫూర్తికి మన సంస్కృతి బతుకమ్మ అనేది మన సంస్కృతిని అద్దం పట్టేటట్టు బతుకమ్మను రోడ్ల మీద కూడా ఆఫీసులలో చివరికి పోలీస్ స్టేషన్లో కూడా మనం బతుకమ్మ ఆడిన పరిచయం తెలుసు బతుకమ్మను మనం ఈరోజు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా మనం జరుపుకుంటున్నాం మరి ఇటువంటి బతుకమ్మ పండుగను మరి నేను క్రిస్టియన్ను మనం అందరం క్రిస్టియన్స్ మనం ఈ పండుగ జరుపుకోకూడదని స్పష్టంగా బహిరంగంగా అందరి ముందు చెప్పినటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ కుమార్ ఇటువంటి వ్యక్తిని మరి ఒక ఐఏఎస్ ఇటువంటి ఏదైతే గురుకుల విశ్వవిద్యాలయ గురుకులాలకు మరి ఇటువంటి విద్యాలయాలకు ఎవరిని పెడతారు కార్యదర్శిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను ఈ పోస్టులో పెట్టారు ఐపీఎస్ పెట్టినా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే ఏ పోస్టునైనా సరే ఉన్నప్పుడు అతనికి ఓ 2 సంవత్సరాలు లేదా మ్యాక్సిమం 3 సంవత్సరాలు ఉంటాడు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాడు కానీ 9 సంవత్సరాల నుండి ఇదే పోస్టులో ఆయన కొనసాగుతున్నారంటే మరి ఈ ప్రభుత్వం ఒక ఆలోచన విధానాన్ని మనం అనుమానపడాల్సి కేసీఆర్ గారి ఉద్దేశం ఏంది అతన్ని ఎందుకు కంటిన్యూ చేస్తుంది గతంలో కూడా ఇటువంటి ఒక మతానికి ఒక మతం గురించి ఇంకొక వేరే మతాలను హిందువులను ఇంత దారుణంగా హిందువుల మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తిని మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడని ఈ టీఆర్ఎస్ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం గతంలో ఏదో ఒక ఫేషన్ వల్ల టీఆర్ఎస్ నాయకులు హిందువులను విమర్శించడం వల్ల ఒక ఫేషన్ అయింది గతంలో మరి మనం చూసినాం కేసీఆర్ గారే హిందువులు బౌద్ధులను వేరు వేయమంటారు ఎమ్మెల్యేలు మరి రామాలయం నిధి సేకరణ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రామాలయము కన్స్ట్రక్షన్ విషయంలో మరి అనేక రకాలైన స్టేట్మెంట్ ఇచ్చాం మనం చూసాం ఎమ్మెల్యే మాట్లాడతారు హిందువుల నుండి వ్యతిరేకత రాగానే మేము ఆ విధంగా మాట్లాడే సమర్థించుకునేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాం తప్ప టీఆర్ఎస్ నాయకుడికి ఒక ఫేషన్ అయిపోయింది రాజకీయ నాయకులు ఓట్ల కోసం క్రిస్టియన్స్ ముస్లింస్ల ఓట్ల కోసం హిందువులను తక్కువ చేసి మాట్లాడడం లేదంటే హిందువుల మనోభావాలను కించపరిచినట్టు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు సమర్థించారు ఇది వాళ్ళకు ఒక ఫేషన్ అయిపోయింది మరి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ ఇష్యూలో ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి స్పందించట్లేదు గతంలో బైంశాల కూడా మొన్న జరిగినటువంటి అల్లర్లు మనం చూసినాం బైంశాల మరి హిందువుల మీద దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి హత్యా ప్రయత్నాలు జరిగినాయి కత్తిపోట్లు జరిగినాయి దోపిడీలు జరిగినాయి దుమ్మిడీలు జరిగినాయి జర్నలిస్టును కూడా కత్తితో కొట్టిన సంఘటనలు జరిగినాయి పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ చోద్యం చూస్తున్నారు కార్లు నగల పెడుతుంటే దాడులు చేస్తుంటే కనీసం ఆపే పరిస్థితి కూడా లేనటువంటి పోలీసు వ్యవస్థ ఈ పోలీసు ప్రభుత్వ ఈ పోలీసు అధికారులు వీళ్ళు కేసీఆర్కు ఎంఐఎంకు తొత్తులుగా ఉండకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళ సక్రమంగా నిర్ణయిస్తే అక్కడ అల్లర్లు జరుగుతాయి ఒక చిన్న పాప మీద అఘాయితం జరిగితే ఆమె ఆ పాప హిందూ కాబట్టి ఈరోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా అరెస్ట్ చేయడానికి ఇంత జాప్యం చేయాల్సిన అవసరం ఏమన్నా ఇంతటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్నదంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎంఐఎంకు తొత్తులకే ఈ యొక్క పోలీసు యంత్రాంగం ఉన్నది ఈ సంఘటనల మీద ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారికి ఎందుకు స్పందించట్లేదు ఒక రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్సీ మన జీవన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటారు
राष्ट्र जो हिंदू दाड़ जो डैरक्ट हिंदू मनोभाव कर्चे इतनी माटाता मरे स्पंदर एमएलए गपंदर ने बोट पेटा ने काषा कंडव वेटा ने पूजल ने इंट देवि पूजे गुडो देवि पूजे दी तो हिंदू निजम हिंदू अवड़ हिंदू हिंदू दाड़ जगह హిందువులను వెదరేకించినప్పుడు హిందువుల మనోభావాలను కించపర్చినప్పుడు స్పందించగలగాలి వాళ్ళకు వెదరేకగా మాట్లాడగలిగినప్పుడు నిజమైన హిందువు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి సోదరులారా జయము జయము టోపీలు పెట్టుకొని మసీదులకు వెళ్ళినంత మాత్రాన సరిపోదండి అది సెక్యులరిజం కాదు ఏది మంచో ఏది చెడో अवसर प्रजक अवसर प्रजाप्रतिनिधि केवल ओट बैंक राजकीय पक्षा की मदद चुप सर पदा अपहास्य दिन अडम पे मरी कोई हिंदु मनोबल को दबदीसे विधा प्रयत्न चस्टे मरी इको प्रजाप्रतिनिधि एंक स्पंदो यूपी इंकड़ो नार्थ बेल्ट जरूरी संघटन को इकड़ नायक स्पंदर का इकड़ पक्ना जरूरी इंसीडेंट इकड़क स्पंदी मैं अड़ता ये विषय मतमे स्पष्ट राजकीय नायक टीआरएस नायक कांग्रेस नायक विविध पार्टी राजकीय नायक अंदर की विषय सेक्युर अने पदा अडम पेको हिंदू दाड़ चेयर प्रयत्नी हिंदू व्यतिरेक हिंदू मनोभाव कर्चे विधा व्यतिरेस्ते माटते मैं सहित मेमू किगड़ स्टार्ट प्रजा प्रतिनिधु अंदर इकड् पारी अवसर सदर्भंग अंदर तेजेसकू भारत माता।